ఇక్కడికి ఎవరు గ్యారంటీగా దోషులు దొరుకుతారు, వాళ్ళకి 10 సంవత్సరాల శిక్ష ఇన్క్లూడింగ్ ది టాప్ బాస్, దీని వెనక ఎవరున్నారో వాడితో సహా 10 సంవత్సరాల శిక్ష గ్యారంటీగా. అంటే చట్టంలో ఉన్న చెప్తున్నాను, నేను ఏదో అత్యత్తని ఇచ్చేస్తాను పీపుతానని చెప్పట్లా. చట్టంలో పోలీసు 3rd degree ప్రయోగిస్తే అది ప్రూవ్ అయితే చాలా స్పష్టంగా ఉంది. ఓ నిన్న మాట నమ్మేశారు వీళ్ళు దాడి, నిన్న వెంకయ్యమ్మ అని మళ్ళీ ప్రభుత్వం రాదు, నేను నాకు ఎక్కడున్నా పొలం ఉంది, ఎక్కడున్నా పొలం కాసేస్తానని చెప్పి మాట్లాడితే మరి వైసీపీ నేతలు వెంకయ్యమ్మ మీద దాడి చేశారట. దురదృష్టం, ఇక్కడ వెంకయ్యమ్మ గారి మీద దాడి, మరి చంద్రబాబు నాయుడు గారు రేపు రాయలసీమ కడప జిల్లా కమలాపురం వెళ్తున్నారంటే అక్కడ జన్యం వేసుకున్న ఒక బ్రాహ్మణుడు కాశీ భట్టం శర్మ గారు అంట, ఆ శర్మ గారిని చూసి భయపడిపోయి వెంకయ్యమ్మ గారిని చూసి భయపడిపోతే మీరేంటారు నా గుండెలో రాజకీయం చేసేది, ఇదే రాజకీయం. ఆ శర్మ గారు కారు బదులు కొట్టి ఈ కారు పట్టిన కలిసి శర్మ నీకు పడుతుంది అన్నారు. ఏంటిది, ఇదే రాజకీయం? అంటే కడపలో కూడా మనకు సీన్ లేదా? గుంటూరు ఒక దళిత మహిళ ఈవిడ మీద ఈ రకంగా దాడి, మరి కనీసం నిరసన తెలియజేయాలి ముఖ్యమంత్రి గారు. పైకైనా సరే కొట్టమని చెప్పింది ఆయనైనా కూడా, కనీసం పైకైనా సరే నిరసన తెలియజేయాలి. చాలా తప్పు ఇది. మరి దీనివల్ల మరింత చౌకైన అయిపోతాం. సో కమింగ్ బ్యాక్ టు పోలీస్ అట్రాసిటీస్, ఇక్కడ కూడా మరి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది ప్రతి పోలీస్ స్టేషన్లో కంపల్సరీగా ఇవి ఉండాలి అని, సీసీ కెమెరాలు ఉండాలని. మరి ఎక్కడ కూడా సీసీ కెమెరాలు ఉండలేవు ఇప్పటికైనా. మరి హైకోర్టు వాళ్ళు మరి రాష్ట్రంలో జరుగుతున్న ఈ సంఘటనలు, ఒక ఎంపీ మీద జరిగిన ఈ దాడి, మరొకటి ఎంపీ ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ కెమెరాలు ఎందుకు లేవు, దానికి 2 రోజుల ముందు ఎందుకు ఉన్నాయి, మరి సెక్యూరిటీ విషయాలు అసలు బయటకు ఎందుకు రావట్లేదు, ఎన్నింటి మీద చర్చ చేయాలి అంటే ఎందుకు భయపడుతున్నారు, టేకప్ చేయాలి అంటే అసలు న్యాయస్థానాలు ఎందుకు మరి వెనకంజ వేస్తున్నాయి, ఇవన్నీ కూడా ఆలోచించవలసిన అవసరం. ప్రజలు కొంత ముందు ఇవాళ నాకు రేపు మీకు. సో నేను ప్రశ్నిస్తున్నా, పోరాడుతున్నా, పోరాడినా ప్రశ్నించినా ఎస్ నాకు న్యాయస్థానంలో న్యాయం జరిగింది. నేను బయటకు వచ్చే వరకు నేను బయటపడటానికి నాకు న్యాయం జరిగింది, లేకపోతే ఆ జైల్లోనే నన్ను దొంగరాశకలు చేసేసేవారు. అంతవరకు నాకు న్యాయం జరిగింది, నేను గర్వంగా చెప్పుకుంటున్నా. న్యాయస్థానం వలన నేను బయటపడ్డాను, లేదంటే నేననేవాడిని ఈరోజు నేను అని. బట్ అట్ ద సేమ్ టైం ఈ అన్యాయం చేసిన వాళ్ళకి, ఈ చట్టాన్ని ఉల్లంఘన చేసిన వాళ్ళకి, అక్కడ కెమెరాలు పీకేసిన వాళ్ళకి మరి ఇక్కడ ఏ రూలు లేకుండా మరి నన్ను ఇక్కడి నుంచి లేపుకొస్తే ఎలా లేపుకొచ్చామని ప్రశ్నించిన మెజిస్ట్రేట్కి మరి ఎంక్వైరీ చేయండి, ఈ రకంగా నన్ను కొట్టారు అంటే మరి ఇప్పుడు దాకా ఒక పార్లమెంటు సభ్యుడిగా